ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసులో ఈ రోజు హైకోర్టులో ఏం జరిగే అవకాశం ఉందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది టీడీపీ శ్రేణులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు హైకోర్టులో మొత్తం 3 కేసులకు సంబంధించిన పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి అలాగే ఏసీబీ కోర్టులో కూడా 2 బెయిల్ పిటిషన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఏసీబీ కోర్టులో ఒకటి సాధారణ బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు మరోవైపు మధ్యంతర బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు అయితే ఆ రోజు ఏసీబీ న్యాయమూర్తి హైకోర్టులో ఆల్రెడీ ఇదే విషయంపై వాదనలు పెండింగ్ లో ఉన్నందున అక్కడ వచ్చిన డిసిషన్ తర్వాత ఇక్కడ వాదనలు వింటాను అని ఏసీబీ న్యాయమూర్తి కూడా ఈ రోజుకి వాయిదా వేశారు మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులను ఆ బెయిల్ పిటిషన్స్ లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా ఆమె సమయం ఇచ్చారు న్యాయమూర్తి సమయం ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో ఏం జరగబోతోంది అన్నదే కీలకంగా మారింది ఒకటి రిమాండ్ ను రద్దు చేయాలి स्किल डेवलपमेंट केस विचारण पै स्टे इव्वाली आ एफआईआर नु क्वाश चेयाली अंटू ओक पिटिशन मूव चेशारू मरोवैपु इन्नर रिंग रोड केसुकु संबंधिंची कूडा इन्नर रिंग रोड लो जरिगिन अलाइनमेंट लो मार्पुलकु संबंधिंची चंद्रबाबुनु कूडा अंदुलो मुद्दायिगा चेर्चिन नेपथ्यंलो आ केसुलो कूडा बेल कावाली अंटे ओक पिटिशन मूव चेशारू मरोवैपु अंगल्लु अल्लर्ल केसुलो कूडा पिटिशन मूव चेशारू अयिते वीटन्निटिपैन ई रोजु హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో కోర్టులో ఎటువంటి వాదనలు జరుగుతాయి సిఐడి తరపు న్యాయవాదులు వినిపించే వాదనలేంటి చంద్రబాబు తరపు న్యాయవాదులు వినిపించే వాదనలేంటి వాటితో జడ్జి జస్టిస్ ఏ విధంగా ఏకీభవించే అవకాశం ఉంది ఎవరి వాదనల్లో మెరిట్స్ ఉంటాయి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంతా కూడా ఒక అక్రమ కేసు అని చెప్తున్నారు క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగి బడ్జెట్ ఆమోదించిన తర్వాత దీనిపై కేసులు ఎలా పెడతారు అంటూ టీడీపీ వాదిస్తుంది టీడీపీ తరపు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తూ ఉన్నారు సో ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ చట్ట విరుద్ధము అంటూ ఆ రిమాండ్ ను సస్పెండ్ చేయాలి అంటూ పిటిషన్ మూవ్ చేశారు దానిపై ఈ రోజు ఏసీబీ కూడా కౌంటర్ వేయబోతుంది ఏసీబీ సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేయబోతుంది సిఐడి తన వాదనలు వినిపించబోతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబుకు ఒక బిగ్ రిలీఫ్ దొరికే అవకాశం ఉందా లేదా అనే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది ఒక ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది కేవలం హైకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టులో ఏ విధమైనటువంటి ఆర్డర్స్ వస్తాయి అన్న దానిపైనే మాత్రమే ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత మాత్రమే ఏసీబీ కోర్టులో ఒకటి మధ్యంతర బెయిల్ పిటిషన్ 2 సాధారణ బెయిల్ పిటిషన్ వీటిపైన ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది సో ఈ రోజు మొత్తానికి చంద్రబాబుపై కేసులపై విచారణ ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి ఆర్డర్స్ వస్తాయి టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈ రోజు బిగ్ రిలీఫ్ దొరుకుతుందా అనే విషయంపైనే ఉత్కంఠ మనకి కనిపిస్తుంది మరోవైపు ఒకసారి ఏసీబీ కోర్టు దగ్గరికి వెళ్దాం విజయవాడలో ఏసీబీ కోర్టులోను అలాగే హైకోర్టులోను జరిగే వాదనల గురించి ఏ విధంగా సమాయత్తమవుతున్నారు టీడీపీ న్యాయవాదులు అనే విషయంపైన చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏ విధంగా సమాయత్తమవుతున్నారు అనే విషయంపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు సురేంద్ర ఈ రోజు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది ఎస్ రోహిత్ ఈ రోజు ప్రధానంగా 2 పిటిషన్లు హైకోర్టులో అయితే విచారణకు రాబోతున్నాయి బెయిల్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు బెయిల్ ఇవ్వాలని ఒకటి 2 చంద్రబాబు అరెస్టే అక్రమం అని చెప్పి క్యాష్ పిటిషన్ 2 కూడా ఈరోజు విచారణకు రాబోతున్నాయి గత వారం శుక్రవారంలో ఈ హైకోర్టులో పిటిషన్లు వేసిన నేపథ్యంలో 19, 20 తేదీలకు సంబంధించి ఈ కేసులన్నింటిని కూడా వాయిదా వేసిన నేపథ్యం కనిపిస్తుంది దాదాపు 3 కేసుల్ని చంద్రబాబుకి సంబంధించి అక్కడ వేశారు ఒకటి స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్కి సంబంధించి ఒక కేసు అయితే మరొకటి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అక్రమాలకు సంబంధించి కుంభకోణాలు జరిగాయి దానిలో ఒక కేసు మరొకటి పొంగనూరుకు సంబంధించి అంగళ్ళు ప్రాంతంలో కేసు ఈ 3 కేసుల మీద సంబంధించి బెయిల్ పిటిషన్కి సంబంధించి టీడీపీ న్యాయవాదులు అయితే వేసిన పరిస్థితి కనిపించింది ఈ 3 అంశాల మీద ఈరోజు అంటే 19, 20 తేదీలకైతే హైకోర్టు వాయిదా వేసిన నేపథ్యం ఉంది ఈరోజు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 2 పిటిషన్లు రాబోతున్నాయి ఒకటి స్కిల్ డెవలప్మెంట్లో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని టీడీపీ న్యాయవాదులు కోరుతున్నారు మరొక పక్క చంద్రబాబు తరపున మొత్తం ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి అవినీతి జరగలేదు అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఈ అరెస్ట్నే క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ పిటిషన్ కూడా వేసిన నేపథ్యం కనిపి ఈ రెండిట్ల మీద కూడా మరికొద్ది సేపట్లో విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. షెడ్యూల్ చూసుకుంటే దాదాపు 79 ఫైల్ నెంబర్గా హైకోర్టులో ఉంది. అంటే 12-1 ఆ ప్రాంతంలో విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి వాదనలు అంటే క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు న్యాయమూర్తి చాలా ఖచ్చితంగా చెప్పారు. సిఐడికి సంబంధించి ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. కౌంటర్ దాఖలు చేయమన్న టైంలో దాదాపు 2 వారాలు మాకు సమయం కావాలని చెప్పి వాళ్ళు అడిగిన నేపథ్యం ఉంది. 2 వారాలు కుదరదు, ఖచ్చితంగా 3 రోజులు మాత్రమే సమయం ఇస్తాం, 19వ తారీఖున విచారణకు వస్తుంది, ఈలోపు మీరు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి సిఐడి న్యాయవాదులకైతే హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి అదైతే విచారణకు రాబోతుంది. సిఐడి అధికారులు కూడా దానికి సంబంధించి కౌంటర్ అయితే దాఖలు చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం హైకోర్టులో నెలకొని ఉంది. ఇటు టీడీపీ న్యాయవాదులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ఒక ఊరట లభిస్తుంది, చంద్రబాబుకి ఓరట్ వస్తుంది, బెయిల్ పిటిషన్ ఖచ్చితంగా ఆమోదిస్తారు, క్వాష్ పిటిషన్ కూడా రద్దు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు చెప్తున్నారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో కనీసం పేరు లేదు, సరైన ఆధారాలు సేకరించలేదు, ఎందుకు నమోదు చేసిన ఇటువంటి అంశాలు అన్నింటిని కూడా వాళ్ళు పెట్టిన పరిస్థితి. మరొక వైపు భద్రతకి సంబంధించి కూడా ప్రధాన అంశంగా వాళ్ళు హైకోర్టుకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ కూడా రద్దు చేస్తారనే అంశం అయితే వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. మరొక పక్క ఇప్పటికే చంద్రబాబుకి సంబంధించి కేసుల్లో సిద్ధార్థ లోద్రా సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నాడు, ఆయన కూడా వచ్చి విజయవాడలో ఉండి ఆ కేసులో వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సిఐడి కూడా గతంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇక్కడ కేసులు వాదించారు సిఐడి తరఫున, కానీ ఈరోజు ముఖేష్ అని సుప్రీంకోర్టు న్యాయవాది కూడా సిఐడి తరఫున వాదించడానికి రాబోతున్నారనే ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. పూర్తిగా ఆయన వచ్చే వరకు కూడా క్లారిటీ లేదు, కానీ ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదుల మధ్య ఈ సిఐడి కేసు ప్రస్తుతం అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఇద్దరు వాదనలు కూడా 12:30 ఆ ప్రాంతంకి అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దానితో పాటు ఏసీబీ కోర్టులో కూడా అంటే కింది స్థాయి కోర్టులో కూడా 2 బెయిల్ పిటిషన్లు అయితే వేశారు. ఒకటి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, 2 స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి బెయిల్ ఇవ్వాలని 2 పిటిషన్లు వేశారు. మరొక పక్క కస్టడీకి కోరుతూ సిఐడి కూడా ఒక పిటిషన్ వేసిన నేపథ్యం అవుతుంది. ఈ 3 అంశాలు కూడా ఈరోజు తెలియాల్సి ఉంది. ఎందుకంటే 19వ తారీఖున గత శుక్రవారం నాడు హైకోర్టులో జరిగిన తర్వాత వీళ్ళు పిటిషన్స్ వేస్తే మీరు కౌంటర్ దాకా చేయండి, అప్పటి వరకు హైకోర్టు ఏవైతే కస్టడీకి తీసుకోకూడదని చెప్పిందో ఈ నేపథ్యంలో 19వ తారీఖున హైకోర్టు తీర్పును బట్టి నేను ఇక్కడ విచారణ కొనసాగిస్తానని చెప్పి ఏసీబీ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఆ అంశం కూడా ఏసీబీ కోర్టులో చర్చకు వచ్చే అంశం అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబు తక్షణం క్షేమంగా విడుదల కావాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఏసీబీ కోర్టులో కూడా ఈ రోజు సిఐడి కౌంటర్ వేయబోతుందా? ఖచ్చితంగా కౌంటర్ అయితే దాఖలు చేయబోతుంది. ఎందుకంటే పిటిషను బెయిల్ పిటిషన్ 2 పిటిషన్లు టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు అయితే వేసిన పరిస్థితి. ఒకటి తక్షణం బెయిల్ ఇవ్వాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి, 2 మధ్యంతర బెయిల్ని కూడా వేశారు. అయితే మొన్న ఈ వాదనలు జరిగిన తర్వాత కోర్టు వాయిదా వేసే టైంలో న్యాయమూర్తి చెప్పిన తర్వాత సిబిఐకి సంబంధించి ఎవరైతే సిఐడికి సంబంధించిన ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే అత్యవసర మధ్యంతర బెయిల్కి సంబంధించి ఎవరైనా అనారోగ్య సమస్యలున్నా లేదా ఇతర కారణాలున్నా మధ్యంతర బెయిల్ అవకాశం ఉంటుంది, కానీ చంద్రబాబు విషయంలో అటువంటి అవకాశం లేదండి, ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అది సాధ్యం కాదని అయితే వాళ్ళు చెప్పిన పరిస్థితి. మరొక పక్క బెయిల్ పిటిషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ బెయిల్ పిటిషన్ సంబంధించి ఈరోజు కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క కస్టడీకి సంబంధించి సిఐడి కస్టడీకి సంబంధించి ఇప్పటికే ఒక పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్గా టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు కూడా కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కస్టడీకి 19వ తారీఖున తుది తీర్పు మేము విచారణ చేసి తీర్పు ఇచ్చే వరకు ఎటువంటి కస్టడీకి తీసుకోకూడదని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో సిఐడి కూడా దానికి అనుగుణంగానే చెప్పిన పరిస్థితి. సిఐడి అధికారులు అప్పటి వరకు కస్టడీ పిటిషన్ పక్కన పెట్టాలి, ఈలోపు టీడీపీకి సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి వీళ్ళకి చెప్పిన పరిస్థితి. మరొక వైపు కస్టడీ బెయిల్ పిటిషన్ సంబంధించి సిఐడి అధికారులను కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి న్యాయమూర్తి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్ రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. మొత్తానికి ఈరోజు హైకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది అనే విషయంపై ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా తమ అధినేత విడుదలవుతారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెరిట్స్ అన్ని కూడా తమ వైపు ఉన్నాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు సిఐడి తరపు న్యాయవాదులు కూడా ఖచ్చితంగా ఈ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించే వాదనలో పస లేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఈరోజు ఇరు వర్గాల వాదనలు కూడా వినబోతోంది హైకోర్టు. మరి ఎటువంటి తీర్పు వస్తుంది, ఎవరు వాదనలో ఎటువంటి మెరిట్స్ ఉన్నాయి, ఏ వాదనతో ఏకీభవిస్తారు అనే విషయంపై ఒక ఉత్కంఠ కనిపిస్తుంది। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ ను రద్దు చేయాలి అని ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలి అంటూ పిటిషన్ వేశారు। అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవకతవకలు జరిగాయి అంటూ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు హైకోర్టులో। అలాగే అంగల్ లల్లర్లకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ని మూవ్ చేశారు। సో ఈ మూడు పిటిషన్స్ పై కూడా ఈ రోజు